విశ్వనాథుడు వ్యాసుణ్ణి పరీక్ష చేశాడు. వ్యాసుడు 18 పురాణములకు కర్త, మళ్ళీ పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించాడు. కాశీపట్టణంలో భోగం దొరకకపోతే తట్టుకోగలడా, అన్నం లేకపోతే ఉండగలడా చూడాలనుకున్నాడు. మధ్యాహ్న వేళలో ఏ అగ్రహారం ఏ వీధిలోకి వెళ్ళినా ఎవ్వరూ పిలిచి అన్నం పెట్టలేదు. ఒకళ్ళు వండుతున్నామన్నారు, ఒకళ్ళు కాయగూరలు కోస్తున్నామన్నారు, ఒకళ్ళేమో ఇంకా మా యజమాని తినలేదన్నారు, ఒకళ్ళేమో తర్వాతరా అన్నారు. కొన్ని రోజులు గడిచిపోయింది, ఎక్కడ లేని కోపం వచ్చేసింది వ్యాసమహర్షి. నాకు అన్నం దొరకలేదని చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయన కాశీ పట్టణాన్నంతటినీ శపించబోయాడు. శపిస్తూ ధనము లేకుండెదరుగాక మూడు తరములందు, మూడు తరములు చెడుగాక మోక్షలక్ష్మి, విద్యయును మూడు తరములు లేకుండుగాక కాశికాపట్టణము పంచజనులకు కాశికాపట్టణమున అన్నాడు. ఈ కాశీపట్టణంలో వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి మూడు తరములు మోక్షం లభించకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాల ధనం లేకుండుగాక, కాశీపట్టణానికి వచ్చిన వాళ్ళకి మూడు తరాలు చదువు రాకుండుగాక అని కాశీని శపించపోయి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. మీతో చెప్పాను, గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకును రాణి వాసంబులను రాగ రసము పేర్ని. గౌరీదేవి అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో, గంగానదన్నా కాశీ అన్నా దక్షిణ కాశీ అన్నా ఆయనకంత ప్రీతి. అటువంటి కాశీ పట్టణాన్ని శపించబోతున్నాడు. శపించబోతుంటే చూసింది అన్నపూర్ణ శ్రీ విశాలాక్షి, వెళ్ళి అన్నం పెట్టు, కాశీని శపించబోతున్నాడన్నాడు పరమేశ్వరుడు. గబగబా బయటికి వచ్చింది. వచ్చి అబ్బో ఏమి పద్యరచన చేశాడో మహానుభావుడు, ఆవిడ ఇలా చెయ్యెత్తిందిట, ఎత్తి వేద పురాణ శాస్త్ర పదవీన దవీసీన పెద్ద ముత్తైదువ కాశికానగర హాటక పీఠ సమాధి రూఢ సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజాదర లీల రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటారు. ఆవిడ హాటక పీఠ సమాధి రూఢ, కాశికానగరానికి పీఠాది దేవత, అన్నపూర్ణ విశాలాక్షి అటువంటి తల్లి ఇలా చెయ్యెత్తి ఓ సంయమీవరా ఇటు రమ్మని శపించబోతున్నాడు. ఓయ్ సంయమీవరా వ్యాస ఇలా రా అన్నం పెడతానంది. రత్న కటకాభరణములు గల్లు గల్లనన్, ఆమె చేతికున్నటువంటి రత్నాలతో పొదగబడినటువంటి గాజులు గల్లు అంటుండగా ఇలా అంది. వ్యాసుల వారు గబగబా వచ్చారు, శపించలేదు, వచ్చాడు. ఏమయ్యా అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపిద్దాం అనుకున్నావా, ఏమైనా అర్థం ఉందా? నీకు అన్నం దొరకకపోవడం ఏమిటి? కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది నువ్వు ఎప్పుడైనా విన్నావా? కాశీపట్టణంలో అన్నం దొరకకుండా ఉండదు. ఎందుకో తెలుసా? శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమున సగున అభ్యాగతులకు కాశికాపట్టణ మధ్యాహ్న వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు, మధ్యాహ్నం 12 భోజన సమయం అయ్యేటప్పటికీ కాశీపట్టణం మొత్తం మీద అన్నం దొరకలేదన్నవాడు ఉండడానికి వీల్లేదు. వెతికి వెతికి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు, బంగారు తెడ్డుతో పాయసాన్నం పెడుతుంది ఆ తల్లి. అన్నం దొరకకపోవడం అన్నది కాశీలో ఉండడానికి వీల్లేదు. అటువంటి స్థితి అని నీకు తెలియదా? అటువంటి వాడివి, మరి కాశీపట్టణంలో అన్నం దొరకలేదని ఎలా అనుకున్నావు? ఎందుకు దొరకలేదో తెలుసా? నీ మనశ్శుద్ధి నిరుగంగా శ్రీ విశ్వనాథుడింత చేశ కానీ కాశికాపట్టణమున భిక్ష ఏమి బ్రాతి? నీ మనశ్శుద్ధి ఎంత గొప్పదో తెలుసుకోవాలని విశ్వనాథుడు పరీక్ష చేశాడు తప్ప వ్యాస కాశీపట్టణంలో అన్నం దొరకదటోయ్, నేను లేను అన్నం పెట్టడానికి, రా అన్నం పెడతాను. వెళ్ళాడు, గంగానదిలో స్నానం చేశాడు, సంధ్యావందనం చేసుకున్నాడు, శిష్యులతో వచ్చాడు, నెయ్యి వేసి అభిహారం చేసింది, పరిశేచనం చేశాడు, అన్నం తిన్నాడు, అయిపోయింది. విశ్రాంతి మంటపంలోకి వచ్చాడు. పరమశివుడితో కలిసి వచ్చింది పార్వతీదేవి. ఆయన్ని చూడగానే లేచి నిలబడి నమస్కారం చేసి పాదముల మీద పడ్డాడు. భోగాన్ని కోరుకుని అన్నం దొరకలేదని కాశీపట్టణాన్ని శపించడానికి సిద్ధపడినటువంటి ఓ వ్యాస, నువ్వు కాశీపట్టణంలో ఉండడానికి అర్హుడివి కావు, కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోమ్మన్నాడు. అంటే అప్పుడు కాశీపట్టణాన్ని విడిచిపెట్టి కాశీ చూడకుండా కాశీలో ఉండకుండా ఉండలేనని దక్షిణ కాశీ అయినటువంటి దక్షారామాన్ని చేరుకున్నాడు. అప్పుడే శ్రీనాథకృత భీమఖండం వచ్చింది. కాబట్టి కాశీపట్టణం అన్నపూర్ణకి నెలవు. మనమందరం వెడితే కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని
అమ్మా మాకు అన్నం పెట్టు, నా భార్యకి బిడ్డలకి బంధుజనులకు అన్నం పెట్టంటాం. శంకర భగవత్పాదులు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు. అమ్మా భోజనం చేయడానికి వచ్చాను, నాకు భోజనం పెట్టన్నారు. భోజనం పెట్టడానికి భోజనానికి పిలవడానికి ఒక మర్యాద ఉంటుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వారికి ఒక్కరికి అన్నం పెడతాను అనకూడదు. వారితో ఎవరు వచ్చారో వారికి కూడా అంత ఆదరంతో అన్నం పెట్టాలి. కాబట్టి శ్రీ విశాలాక్షి బంగారు తెడ్డునందు అమృత పాయసమునకు అభ్యాగతులకు, కాశీపట్టణంలో బంగారు తెడ్డుతో పాయసం పెడుతుంటుంది కాశీ విశాలాక్షి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, బాంధవా శివభక్తాశ్చ, శివభక్తులందరూ మా బంధువులు. అంటే విష్ణు భక్తులు కారని మీరు అర్థం చేసుకోకూడదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, శివకేశవుల మధ్య భేదం ఉండదు, ఇద్దరూ ఒక్కటే. కాబట్టి భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ మా బంధువులు. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం, ఈ మూడు లోకములు మా ఇల్లు. అమ్మా అన్నం పెట్టన్నారు. ఇప్పుడు శంకరులకు అన్నం పెట్టాలంటే అమ్మవారు ఎవరికి అన్నం పెట్టాలి? అందరికీ అన్నం పెట్టాలి. అది శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క గొప్పతనం. బతికున్నన్నాళ్ళు అన్నం తినడం గొప్ప కాదు, తిన్న అన్నం చేత అన్నవికారమైనటువంటి ఈ శరీరమునందున్నటువంటి అంతఃకరణ చతుష్టయమునందు భగవద్భక్తి పరిపూర్ణముగా నిండి, పరిపూర్ణముగా నిండినటువంటి భక్తితో కూడుకున్నటువంటి బుద్ధితో చేయవలసినటువంటి సమస్త కర్మములను చేయడం చేత ప్రీతి పొందినటువంటి భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకున్నవాడెవరో వాడు ధన్యుడు. కాబట్టి అన్నం తినడం ఒక్కటే కాదు, జ్ఞాన వైరాగ్యములు కావాలి. అందుకే శంకరాచార్యుల వారు వెళ్ళి అందరూ అన్నం కోసం భిక్షాం దేహి అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మా నాకు జ్ఞాన వైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. అంత గొప్ప పట్టణం కాశీపట్టణం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆమె శంకరుని యొక్క ప్రాణవల్లభ సదాపూర్ణి. ఎంతమందికి పెట్టినా ఆవిడ పట్టుకున్నటువంటి పాత్రలో అన్నం అయిపోవడం ఉండదు. ఆవిడ అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం ఒకటి పెడుతుందనుకోకూడదు. ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్ట అన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరసి శిరసస్యౌ భ్రామర్యంబారచయితు మధిష్టార్థ విభవం అంటారు భ్రమరాంబాదేవి గురించి చెప్తూ. ఆమె ఎడమ చేతిలో బంగారు పాత్ర పట్టుకుని అందులో పాయసం పోసుకుని చేతిలో బంగారు తెడ్డు పట్టుకుని ఆ పాయసం తీసి పెడుతుంది. పెట్టినప్పుడు పాయసం ఒక్కటే పెట్టదు, పాయసంతో కడుపు నింపుతూ ఆ వ్యక్తిలో ఉండిపోయినటువంటి సమస్తమైన ధార్మికమైన కోర్కెలను ఈడేరుస్తుంది. అంత గొప్ప పట్టణం కాశీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.